మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ 5 ఏళ్ల ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చెలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? చంద్రబాబు నాయుడు అంటాడు 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్లు తాను సీఎం గా చేశానంటాడు. తాను సీఎం గా ఉన్నా ఆ 14 ఏళ్లలో మీ జగన్ ఈ 59 నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్లు సీఎం గా చేశావు కదయ్యా, మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు. ఒమే బిడ్డ 2 చేతులు పైకెత్తాలి. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు, ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి లేదు. కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్లా లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డిబిటి తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు. మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 99% మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు, విష ప్రచారం. నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషం చిమ్మే ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచే సమాధానం చెబుదామా? అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా? మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంది. మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాడు, నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉంది, కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది, కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది. కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి కట్టడాలన్నీ కూడా. ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపోవస్తా ఉంది, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈ రోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడుల్లో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈ రోజు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈ రోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈ రోజు కనపడతా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించారా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా
నాడు నేడుతో మొదలు 88వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా? 6వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని, డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని, పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని, 3వ తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని, టోఫుల్లో కూడా పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు, ఈ రోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో ఈ రోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి.